అధికారులు వారి పరిధి దాటి వ్యవహరించారు. పరిధి దాటి వ్యవహరించిన అధికారుల్ని మరి అలా వదిలేయటం అది సమంజసం కాదు. మరి అందుకనే నేను గతంలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎంక్వైరీ మరి సిబిఐ ఎంక్వైరీ అప్పుల్లో కుదరలేదు. మరి ఆ పిదప మంచి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కేసు రిజిస్టర్ చేయమని అడగటం, ఆ పరిణామాలన్నీ మీరు చూశారు. మరి తప్పించుకున్నాడు విజయపాల్. సరే, ఉన్నవాళ్ళని ఎందుకు పట్టుకోలేదన్నది అది వేరే విషయం. విజయపాల్ తప్పించుకున్నాడు. ముందు విజయపాల్ని విచారించాలంటే మరి ఆయన హైకోర్టుకి వెళ్ళాడు, పొమ్మన్నారు సుప్రీం కోర్టుకి వెళ్తే పొమ్మను లేదు కానీ కోఆపరేట్ చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పటం, మన తర్వాత మరెంతో పోలీసులు మన విజయపాల్ని పట్టుకోలేకపోయారు, చివరికి జారేసి మరి ఇతనే ఏంటి రమ్మంటారా ఏంటి అని చెప్పి అడిగి నిన్న 3 గంటలకు వెళ్ళి మరో 3 గంటలు స్పెండ్ చేసినట్టుగా మనం చూసాం. ఏదైనా మంచి పరిణామం, అతను వెళ్ళాడు, కేసు కట్టారు, అంతా బాగానే ఉంది. కానీ మరి తీరా వాడికి వెళ్ళాక నాకేం గుర్తులేదు, నాకు వయసు అయిపోయింది, నేను రిటైర్ అయిపోయింది కదా, వయసు అయిపోతున్నా రిటైర్ అవుతాను కదా, నాకేం గుర్తు రావట్లేదు. అదేనా మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, ఇవాళ పేపర్లో వచ్చిన కథనం ప్రకారం చెప్తాను, ఎక్కడికి వెళ్ళావంటే అది నా వ్యక్తిగతం, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు. సరే సెల్ ఆపేసా, అవును రిటైర్ అయినోడికి సెల్తో పనండి, అవసరం ప్లాన్ చేసుకుంటాను మాట్లాడతా, ఆపేశాను అని ఇలాగా వంకర సమాధానాలు చెప్తూ మరి అసలు సంగతి మరి ఇలాగ పలానా పలానా ఇప్పుడున్న డ్యూటీలో ఉన్న సెంట్రీలు పలానా వాళ్ళు వచ్చారు, ఈ మతిమరుపు వ్యాధి మరి అతనికి సడన్గా వచ్చినట్టుగా ఉంది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయ్యుండి మరి అప్పుడు సంబంధం లేనట్టుగా మాట్లాడటం, అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం, మరి ఆ వేరే స్టేట్మెంట్ని చూపెట్టినప్పుడు నాకు అసలు ఏమీ గుర్తు లేదు, నేను ఏదైనా చెప్పాలని ఉంటే కోర్టులోనే చెప్తాను, మీకేమీ చెప్పవలసిన అవసరం లేదని ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఒక డర్టీ క్రిమినల్ కన్నా హీనంగా మాట్లాడుతున్నాడు అంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. సుప్రీంకోర్టు ఎతగాడికి మతమార్పు వ్యాధి నటించే విపి అంటే విజయపాల్ అంటే షార్ట్ కట్లో జయప్రకాష్ గారిని జేపి అంటారు, అలాగా విజయపాల్ని విపి అంటారు అంతే. సో అలాగా మరి విజయపాల్ గారు మరి ఈ రకంగా చెప్తే కోర్టులో చెప్తానంటే దానికి ఉన్న సొల్యూషన్ ఏంటంటే పోలీస్ కన్ సర్టన్లీ పోలీస్ వారు వారిని అరెస్ట్ చేసి ఇలాగ మీరేమో కోఆపరేట్ చేయమన్నారు, ఈయనేమో ఐఎమ్ నీ గజనీ అనేదో సినిమా అని అంటాడు, అలాగా నాకు గుర్తులేదని మరి గమ్మత్తుగా తేడా తేడాగా మాట్లాడుతున్నాడు. ఒక ఐవో అయ్యండి ఇలా మాట్లాడటం అనేది అది చాలా నీచాతి నీచం. మరి ఇతనికి ఏమన్నా మానసిక పరీక్షలు చేయాలా? మరి ఏమంతా మర్చిపోయాడంటే మరి ఏమైనా సెన్సెస్ కూడా ఉన్నాయా? ఏమైనా షాక్ ఇస్తే అతనికి షాక్ కొడతా? మరి ఇలాంటివన్నీ ఏమైనా టెస్ట్ చేయాలా? తెలీదు. మరి ఇప్పుడు వారు ఏదైనా ఉంటే కోర్టుగా చెప్తానన్నారు కాబట్టి నాకు తెలిసి తక్షణ కర్తవ్యం ఒకటి, ఇతను కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి అరెస్ట్ చేశాం. నేను ప్రముఖ న్యాయ కోవద్దులతో మాట్లాడా, కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి అరెస్ట్ చేశామని చెప్పి సుప్రీంకోర్టులో ఒక మెమో వేయటం, ఎందుకంటే అదంతా వీడియో రికార్డింగ్ కూడా చేస్తుంటారు. అతను చెప్పిన సమాధానం నాకు గుర్తులేదు, ఆ గోల్డ్ ఏజ్ వచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళాను నేను చెప్పాలా అని ఇలాగా ఇవన్నీ రికార్డ్ చేసి సుప్రీంకోర్టులో వినిపిస్తాయి, తక్షణం వాళ్ళే అరెస్ట్ చేసుకోమంటారు. బట్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా
అక్కడికి ఫైల్ చేయొచ్చు. సో కాబట్టి మరి ఇంకా ఉపేక్షించకుండా మరి ఎన్నాళ్ళు ఒక మూడు నెలలు ఎక్కడెక్కడో తెలియడు, ఎక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను మిగిలింది అన్నాడు. కానీ పట్టుకోలేకపోవటం 100% పోలీస్ ఫెయిల్యూర్ అనంటే కాదు. మూడు నెలలు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని వీళ్ళు పట్టుకోలేకపోయారంటే మరి సత్తా ఏమనుకోవాలి? నేనైతే ఎక్కడ ఉన్నా అక్కడ పట్టేస్తారా అంటే వాళ్ళు ఎఫెక్టివ్ పోలీసు, మూడో డిఫెక్టివ్ పోలీసుగా ఇక్కడ ఉంది ఏమో మరి నాకు అర్థం కాదు. సరే ఇప్పుడు తక్షణం అతన్ని అరెస్ట్ చేసి సుప్రీంకోర్టులో మెమో ఇచ్చాం. లేదు ఇమీడియట్గా మరి ఇతను ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి యూ హ్యావ్ టు అరెస్ట్ హిమ్ అని చెప్పి పర్మిషన్ పెట్టడం. ఎందుకంటే కోఆపరేట్ చేయట్లేదు, కోఆపరేట్ చేయనప్పుడు ఏముంది అతను ఓన్లీ ఆప్షన్. మరి ఆ కాదంబరి జైత్వాని కేసులో విశాల్ గున్ని అతను ఐపీఎస్ అతను సీఎం ఆఫీసు పాలన ఏదో ప్రెషర్ పెట్టారు ఆయన చెప్పారన్నారు, లేకపోతే నాకు అయ్యి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలన్నారు. మొత్తం చెప్పాడు జెన్యున్ పర్సన్ జెన్యున్గా చెప్పాడు. జెన్యున్ పర్సన్ కాదు జెన్యున్గా చెప్పాడు ఇప్పుడు. సో అలాగా మరి ఇతను కూడా చెప్తే మంచిది. చాలామంది అంటున్నారు అతనిలాగా చెప్పి ఎప్రూవరైతే బయటపడతాడు. అసలేమి సాక్ష్యాలు చూపెడితే ఏమన్నా గుర్తులేదంటాం. మరి ఇదంతా మరి నేను ఎవరిని కాపాడటానికి ఈ డ్రామాలు ఆడుతున్నాడో మనకు తెలియదు. బట్ ఏమైనా డ్రామాలకి క్లైమాక్స్ వచ్చిందనే నేను అనుకుంటున్నా. తప్పకుండా షార్ట్లీ అతను అరెస్ట్ అవుతాడు. అతని పైన చెప్పిన వాళ్ళు కూడా స్టార్టీటుగా మరి వాళ్ళు కూడా మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ అడుగుతారా వెళ్ళి అడిగినట్టు మరి వీళ్ళు పేరు చెప్పేదాకా వెయిట్ చేస్తాడా ఏమో. ఏదైనా జరగవచ్చు. అతని మీద అయితే చాలా ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి పోవచ్చు. తప్పే ఉంది చిత్త కొట్టేసి నా కొడుకులు కొట్టేదని చెప్పడానికి ఏంటి ఇబ్బంది? ఇప్పుడు మరి తప్పైనప్పుడు అప్పుడు తెలియదా? ఇప్పుడు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడేస్తారు? సో వాళ్ళు అత్యంత నీచంగా క్రూరంగా కిరాతకంగా ఆటవికంగా అమానుషంగా యాక్ట్ చేశారన్నది నిజం. అన్ని రికార్డులు స్పష్టంగానే ఉన్నాయి. ఇద్దరు డాక్టర్లు వీళ్ళకి నెల విద్వాంసులు ఉన్నారు. ఆ రూమ్కే త్రిపుల రూమ్ అని చెప్పి పెట్టారంట. నిన్న డిబేట్లో టీవీపై మూర్తి గారితో మాట్లాడేటప్పుడు ఒక పారిశ్రామికవేత్తను కూడా డబ్బుల కోసం అడిగి డబ్బులు ఇస్తావా త్రిపుల ట్రీట్మెంట్ ఇస్తావా అని మొత్తం నాకు ఇచ్చినట్టు అంత స్ట్రాంగ్గా ఇచ్చారు. ఎలా ఇచ్చారు? అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు కూడా వేశారు. ఆ పేరు చెప్పడానికి మూర్తి గారు మొహాటపడ్డారు నాకు తెలుసు చూసాగా. బట్ అందరూ నాకులాగా జరిగిందంటే చెప్పలేరు కదా, కొంచెం ప్రెస్టేజ్ ఫీల్ అవ్వచ్చు. బట్ ఏదేమైనా చాలా అరాచకాలు ఆ గ్యాంగ్ సునీల్ కుమార్ విజయపాల్ ఇంకా వాళ్ళకి కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. అలాగే ఇలాగే కొట్టితే దొంగలు ఫోటోలు తీసుకురావడానికి డాక్టర్ చంద్రశేఖర్ కంచర్ల సంబడి ఇంకో డాక్టరు వీళ్ళు గుంటూరు హాస్పిటల్ ఫ్రాడ్లు శుభవార్త కలిసి ఫ్రాడ్లు చేయడానికి ఉన్నారు.